భూమి మీద ఏ జీవి మనుగడకైనా జలమే ఆధారం అలాంటి నీళ్లు తాగటం కాసేపు ఆలస్యమైతే దాహంతో విలువల్లాడటం సాధారణం మానవ శరీరానికైతే ఆహారం తీసుకున్నా లేకున్నా గుక్కెడు నీళ్లు నోట్లో పడితే చాలు ప్రాణం లేచొస్తుంది కానీ జనగామ జిల్లాలో ఓ వృద్ధురాలు మాత్రం ఏళ్ల తరబడిగా నీళ్లు తాగకుండా జీవించేస్తోంది ఇంట్లో వాళ్లు బ్రతిమిలాడినా ససేమిరా అంటున్న అవ్వపై ప్రత్యేక కథనం నీళ్లంటే ఈ పెద్దావిడ ఆమెడ దూరం జరుగుతోంది దప్పిక తన దరి చేరదంటూ తెగేసి చెబుతోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లుగా నీళ్లు తాగకుండానే కాలం వెళ్లదీస్తోంది జనగామ జిల్లాకు చెందిన ప్రమీలమ్మ ఇంట్లో వాళ్లు బతిమాలిన నీళ్లు నాకొద్దంటూ దూరంగా వెళుతోంది పదేళ్ళ వయసు వరకు అందరిలాగానే నీళ్లు తాగిన ఈమె తరువాత క్రమంగా నీళ్లు తాగడం తగ్గించేసింది వయసు పెరిగే కొద్దీ నీళ్లే తాగకుండా గడుపుతోంది వణికించే చలి ముంచెత్తే వర్షాల వేళే కాదు భగభగా మండే వేసవిలోనూ ఇదే తీరుగా ప్రమీలమ్మ జీవనం సాగిస్తోంది నీళ్లు తాగకపోయినా తనలో ఏ మార్పు లేదని చెబుతున్న ప్రమీలమ్మ డెబ్బై ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఇంటి పనులన్నీ చక్కబెడుతోంది ఏం దూఫన్న ముచ్చటే ఉండదు ఆ నీళ్ళ మీద అన్నది లేదు నాకు జాస్ ఇక మనం తాగమని కూడా పెడతారు అయ్యో తాగమంటారు నేను సప్లయ్య తాగా నాకు ఇష్టం లేని ఏం అవుతా తాగుదామన్నా ఇష్టమే ఉండదు తాగా ఇంకా షా మాత్రం తాగుతా గంతే ఇక దాంతో పొద్దుపోతుంది ఇట్లా కు ఇంట్లో దారకమెంట కూడా కారం నాకితేనే జారుతుంది తలడిచ్చి తలడిచి ఇంత కారం గిట్ట నాకితేనే తారుతుంది పోయిన హెవెవ్ తల నమ్మదు వైద్యులు కుటుంబ సభ్యులు బంధువులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వృద్ధురాలిలో ఏ మాత్రం మార్పు కనిపించలేదు నీళ్లు తాగాలని బలవంత పెట్టినా తమ ముందు తాగినట్లు చేసి తరువాత ఉమ్మేస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఎప్పుడో పదేళ్ళ ఎప్పుడు తాగు తాగ తాగు తాగబోద్ది కాదు లేదా తాగు తాగు అలావు నాకు ఇష్టం లేని నువ్వు గట్ల మాట్లాడుతున్నావు అని అంటది ఇక అది నీ ఇష్టం మరి ఏం చేస్తా అని నేను అంట ఎన్ని రోజులు ఈ కష్టం ఏమైనా నీళ్ళు తాగు తాగు అని ఎంతమంది అన్నా నువ్వు అనగానే అయిపోయింది నాకు ఇష్టం లేదు అలా బుజట మాట్లాడుతుంది కానీ ఇక బుజట సాధారణంగా నీళ్ళు తాగకుండా గంటల పాటు ఉంటేనే ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ పదేళ్ళుగా ప్రమీలమ్మ నీళ్ళు తాగకుండా ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆమె తీసుకునే ఆహారంలో నీటి శాతం ఉండడమేనని వైద్యులు భావిస్తున్నారు మినిమమ్మా రిక్వైర్మెంట్ ఫర్ వాటర్ ఇంటి రోజుకి ఒకటిన్నర నుంచి రెండున్నర లీటర్ల మధ్యలో కంపల్సరీ అవసరం ఉంటుంది వాటర్ అనేది ఖచ్చితంగా ఏదో గ్లాసులలోనే తీసుకోవాలనేది ఏం లేదు వెజిటబుల్స్ బాగా తీసుకున్నారు రూట్స్ బాగా తీసుకున్నారు సో అందులో లాట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది మనకు తీసుకుంటా ఉంటాము కానీ అదే సమ్మర్ వచ్చేస్తే మనకు చెమట రూపంలో చాలా నీరు అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటి సందర్భంలో మినిమం టూ లీటర్స్ పర్ డే ఉండేటట్టు చూడాలి మాక్సిమం లేదు శరీరానికి నీరు ఎంతో ముఖ్యమంటున్న వైద్యులు తగినంత నీటిని తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తే ఆరోగ్యానికి ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు